ఫ్రెండ్స్ ఇక్కడ హరి మ్యాథ్స్ అని చెప్పేసి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో అన్ని కూడా మ్యాథ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మంచి లెర్నింగ్ అన్నట్టు మంచి యూట్యూబ్ ఛానల్ ఇది. సో ఎవరికైనా మ్యాథ్స్ నిజంగా నేర్చుకోవాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ చెక్ చేయండి. చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతి డౌట్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ప్లేలిస్ట్ కూడా చూడండి, సపరేట్ సపరేట్గా ఫ్యాక్టర్స్, రేషియో, షార్ట్స్, క్విజ్, అప్పుడప్పుడు లైవ్, ఫ్రాక్షన్స్, రేషనల్ నెంబర్స్ ఇలా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడి నుంచి మీరు ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన వీడియోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము, సో చాలా రోజులైంది మీ ముందుకు రాక, అందరికీ ఎలా ఉన్నారు, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు చాలా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇదైతే అప్డేట్ వీడియో అయితే కాదు. సో అప్డేట్ గురించి మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంకా మళ్ళీ గ్యాప్ అయితే ఇచ్చేదైతే ఏం లేదు. సో ఇప్పటి నుంచి లైవ్ చెకింగ్స్ ఉంటాయి. సో కామన్గా రెగ్యులర్గా ఎలా ఉంటాయి అలా ఉంటాయి. సో మీ ఛానల్ చెక్ చేసుకోవాలంటే ప్రమోషన్ కావాలంటే అన్ని రకాలుగా మీకు ఉంటాయి. రెగ్యులర్గా ఎవరైతే నాకు మనీ ప్రమోషన్స్ కోసం మనీ ఇచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కంటిన్యూషన్లో మీ ప్రమోషన్స్ అయితే మీ ఛానల్ గురించి ఎవ్వరూ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నైల్లో చూశారు కాబట్టి, సో ఛానల్ అంటే మన వీడియోలు వైరల్ అవ్వాలంటే ఒక సెట్టింగ్ చేసేస్తే ఆటోమేటిక్గా వైరల్ అయితే అంటగానా అని నన్ను చాలామంది అడుగుతున్నారు. సో అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు, ఒక సెట్టింగ్ చేస్తే వైరల్ అయ్యేది అంటే అందరు సెట్టింగ్లు చేసుకుంటారు. సెట్టింగ్ చేస్తే ఆటోమేటిక్గా వైరల్ అయ్యేది అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వెళ్ళి సెట్టింగ్ చేసేసుకుంటే ఇంకా యూట్యూబ్ మనకు డబ్బులు ఇవ్వడమే ఉంటుంది, ఇంకేముండదు అక్కడ. సో కాబట్టి అట్లా ఏముండదు. సో ఏదైనా మన కంటెంట్ బట్టి ఉంటుంది, మనం చేసే ఎస్ఈఓ బట్టి ఉంటుంది, మెయిన్ థంబ్నైల్ బట్టి ఉంటుంది, వీడియో బట్టి ఉంటుంది, కంటెంట్ బట్టి ఉంటుంది, ఇవన్నీ ఒక్కొక్కటి అని కాదు అన్నీ కూడా మనకు మ్యాటర్ అవుతాయి. ఓకేనా? సో మనం జనరల్గా ఛానల్ సెట్టింగ్స్ అంటే ఏం చేస్తారు? సో మనం బ్రాండ్ వాటర్ మార్క్ ఉంటుంది, బ్యానర్ ఉంటుంది, ఛానల్ ఆర్ట్ ఉంటుంది, ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. ఓకేనా? సో బ్రాండింగ్ వాటర్ మార్క్ కింద ఒక రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ ఇస్తారు కదా, అది ఉంటుంది. అండ్ వచ్చేసి ఛానల్ సెట్టింగ్స్లో కీవర్డ్స్ ఉంటుంది, 500 కీవర్డ్స్ వరకు ఉంటాయి. ఆ కీవర్డ్స్ మన ఛానల్లో ఏమేమి ఉంటాయి, మన ఛానల్లో ఏమేమి వీడియోలు చేస్తాము, అవన్నీ కూడా మనము అక్కడ సెట్టింగ్స్లో చేసేసుకోవాలి. అండ్ డీఫాల్ట్గా ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ మనం డీఫాల్ట్గా ఇచ్చుకుని ఉంటాయి. సో డీఫాల్ట్ కొన్ని సెట్టింగ్స్ ఏంటంటే అడ్వాన్స్ సెట్టింగ్స్లో కలిపితే సబ్స్క్రైబర్లు కనబడాలా లేదా మినిమం ఏమేమి సెట్టింగ్స్, బేసిక్ సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి అవి ఇచ్చుకోవాలి. అంతేగాని ఛానల్ వైరల్ అవ్వడానికి, ఏదన్నా వీడియో వైరల్ అవ్వడానికి సెట్టింగ్స్ ఉంటాయని మాత్రం అనుకోకండి. అలాంటి సెట్టింగ్స్ ఏవి ఉండేవి. మీకు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే సో వాళ్ళతో పాటు వేరే వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళకి వ్యూస్ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, సార్ మా వాడిని వ్యూస్ వెళ్ళిపోతా ఉన్నాయి, నాకేం వస్తలేవు, వాడు నేను ఒకటే టైం చేసిన అంటే వాడి కంటెంట్ వేరు, మీ కంటెంట్ వేరు, ఆయన ప్రజెంటేషన్ వేరు, నీ ప్రజెంటేషన్ వేరు. నువ్వు డల్ ఉండొచ్చు, తను కొంచెం హుషారు ఉండొచ్చు, ఆయన క్వాలిటీ ఉండొచ్చు, థంబ్నైల్ మంచిగా పెట్టచ్చు, అట్రాక్టివ్గా పెట్టచ్చు, నువ్వేమి పెట్టకపోవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల మీకు ఉంటుంది, కానీ ఒక సెట్టింగ్తోని అంత ఆగమాగం అయ్యేది అయితే ఏముండదు. అలాంటివి మాత్రం పిచ్చి పిచ్చి నమ్మకాలు అయితే పెట్టుకోవద్దు. ఓకేనా? సో యూట్యూబ్లో ఎంతసేపు ఉన్నా మనం కష్టం, పేషెన్స్ అనేది ఉండాలి, ఓపిక ఉండాలి, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకు యూట్యూబ్లో సక్సెస్ అనేది సాధ్యం. ఏదో ఒక వీడియోతో వైరల్ అయిందంటే మళ్ళీ రెండో వీడియోకి మళ్ళీ ప్రతి శుక్రవారం నాడు సినిమాలు కొట్లాడతాయి కదా సక్సెస్ అని, ఇలా సినిమా సక్సెస్ అయింది మళ్ళీ రెండో సినిమా ఎట్లా అని చెప్పి మళ్ళీ కష్టపడాలి. ఇలా సక్సెస్ అయిపోయింది కానీ చేసి ఇంట్లో కూర్చుంటే పని కాదు. కాబట్టి యూట్యూబ్లో కూడా అంతే, 10 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నవాడు కూడా ఇవాళ వీడియో పెడతాడు, మళ్ళీ రేపు వీడియో పెడతాడు, మళ్ళీ ఎల్లుండి పెడుతూనే ఉంటాడు. నాకు 10 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా మనం పెట్టపోయినా ఏం కదా అనుకుంటే అట్లా కాదు. సో ఎవరైనా సరే కన్సిస్టెంట్ అనేది మెయింటైన్ చేయాలి, ఆ ఛానల్ అలాగే మెయింటైన్ చేయాలనుకుంటే రెగ్యులర్గా వీడియోలు పెట్టాలి. స్టార్టింగ్ యూట్యూబర్లు గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏం చెప్పినా సరే మీరు గుడ్డిగా నమ్మకండి. 100 మంది 100 రకాలు చెప్తారు, మీరు గుడ్డిగా నమ్మకండి, లాజిక్గా ఆలోచించండి. మీరు ఒక సెట్టింగ్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది అంటే ప్రతి వీడియోకి అలాగే సెట్టింగ్ చేస్తారు, లేదా డబ్బులు ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది అంటే ప్రతి వీడియోకి డబ్బులు పెట్టుకుంటారు, ఇట్లా డబ్బులు ఇచ్చి చేయించుకోవాలనుకుంటే ప్రతి వీడియోకి మనం డబ్బులు ఇచ్చి అయితే మనం పెట్టుకోలేము, సక్సెస్ అనేది అది కాదు. స్టార్టింగ్లో కొంచెం పుష్ కావడానికి ఫేస్బుక్లో బూస్ట్ చేసుకోవచ్చు, గూగుల్ యాడ్స్లో కొంచెం చేసుకోవచ్చు. సో ఇట్లా కొంచెం ఛానల్ పుష్ కావడానికి, ఇప్పుడు రెగ్యులర్గా 20-30 వ్యూస్ వస్తున్నాయి, దాన్ని కొంచెం పుష్ చేస్తే ఒక 400 వ్యూస్, 300 వ్యూస్, అట్లా 500 వ్యూస్, మీరు డబ్బులు ఎన్ని పెడితే దాని ప్రకారం వెళ్ళడం. సో గ్రూపులు క్రియేట్ చేసి, బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసి, అందులో గ్రూపులు క్రియేట్ చేసి ఇండివిజువల్గా పంపించడం, ఏదైనా మీ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుంటే వాళ్ళ గ్రూప్లో అలా పోస్ట్ చేయడం, లింక్డ్ ఇన్, కోరా.com, ఇలా రకరకాలుగా మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి.
సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ప్రమోషన్ చేసుకుంటేనే మీ ఛానల్ అనేది వర్క్, మీ ఛానల్ ఉందా లేదా అనేది తెలుస్తుంది, కొంతలో కొంత తెలుస్తుంది. సో నేను జస్ట్ వీడియో అప్లోడ్ చేసినా నా పని అయిపోయింది ఇంకా నాకు వ్యూస్ వస్తలేవు అని మాత్రం అనుకుంటే పెద్ద పొరపాటే. సో మనం ఎప్పుడే కానీ సినిమా రిలీజ్ చేస్తారు దానికి ప్రమోషన్ లేకపోతే మనకు అసలు ఆ పోస్టర్లు ఏంది, ఆ ట్రైలర్లు ఏంది, ఆ టీవీలో రావడం ఏంది, ఇవన్నీ వస్తేనే కదా ఆ సినిమా ఏంది అసలు ఒక సినిమా ఉందని తెలిసేది మనకి. కాబట్టి సో ప్రతిదానికి ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్. అందుకనే సో డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి అంటాడు చూసినావా లలిత్ జ్యువెలర్స్. సో అతను 100 కోట్లు పెడతారంట, 100 కోట్ల ఖర్చు పెడతారంట సంవత్సరానికి కేవలం ప్రమోషన్స్ కోసం. సో అట్లా మనం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టండి మనం ముందుకెళ్ళాలా, మనకు పని అయిపోవాలి, జస్ట్ వీడియో అప్లోడ్ చేసినా నా కంటెంట్ మంచిగా ఉందంటే కాదు. కంటెంట్ బాగున్నా సరే ఈ కాలంలో ఎవ్వరు కూడా డేకలు కూడా ఎక్కుతలేదు. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్, ఫోకస్ ఆన్ యువర్ ఎస్ఈఓ, ఫోకస్ ఆన్ యువర్ వీడియో ఆడియో, ఇట్లా ప్రతిదీ కూడా తీసుకోండి. క్యాచీ థంబ్నైల్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఒక సెట్టింగ్తో మనకు ఆగమాగం అయిపోతుంది, మొత్తం ఛానలే కింది మీదకి అయిపోతుంది. 0 సబ్స్క్రైబర్ నుంచి ఎల్లుండి వరకు మనకు ఒక 10,000 సబ్స్క్రైబర్ వ్యూస్ కూడా పెరిగిపోతాయి లక్షలలో. అంటే అది చెప్తున్నా కదా గుడ్డి నమ్మకం. సో ఎవరో చెప్తే ఏదో నమ్మకండి, అట్లా సెట్టింగ్ సేమ్ ఉండే. అంటే చాలా మంది అడుగుతా ఉన్నారు అన్న నా ఛానల్ సెట్టింగ్ చేయవాలన్నా, ఒక సెట్టింగ్ చేస్తే వైరల్ అయితే అంటగా మొత్తం ఆగమాగం అయితే మా ఫ్రెండ్స్ అట్నే అయిందంట, అట్లా ఏముండదు గుర్తుపెట్టుకోండి. ఏ యూట్యూబర్ అయినా అట్లా ఎవరు కూడా చెప్పరు. సో తెలిసి తెలియని వ్యక్తుల దగ్గర మీరు అడిగితే వాళ్ళకి అట్లనే చెప్తారు. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీకు ప్రమోషన్ కావాలంటే నా ఛానల్లో స్టార్టింగ్ లో చెప్పినట్టు మీకు కావాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, ఇక్కడ ఇస్తున్న ఐడి. అండ్ ఎవరికైనా జాయింట్ మెంబర్ కావాలంటే పర్సనల్ నా నెంబర్ కావాలన్నా, సజెషన్స్ కావాలన్నా, టిప్స్ కావాలన్నా, సో ఇంకా చాలా మానిటేషన్ అప్లై చేయాలన్నా, ఎలాంటి యాడ్సెన్స్ ఎర్రర్స్ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, రీయూజర్ కంటెంట్ వచ్చినా, మెటాడేటా ఇష్యూ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నన్ను కన్సల్ట్ అవుతే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే చూస్తాను, చెక్ చేస్తాను, అన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయితే. ఏదైనా సరే మనీ ఫ్రీ అయితే కాదు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి బై, టేక్ కేర్, వందే మాతరం.